హలో గైస్, ఇప్పటివరకు మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోయినట్టయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. అంతేకాకుండా ఈ వీడియోను కూడా మీరు లైక్ చేయకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేసి ఆ తర్వాత చూడండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ చేయడానికి నాకు ఒక బూస్టప్లా ఉంటుంది. రీసెర్చర్లు ప్రతి ఏడాది కూడా కొత్త కొత్త ఎక్సో ప్లానెట్స్ అయితే కనుగొంటూ ఉన్నారు. అండ్ వాటిలో కొన్నింటి మీద సేమ్ భూమి లాంటి అట్మాస్ఫియరే ఉంది, అంటే సేమ్ భూమిలాగే వాటి మీద కూడా లివింగ్ కండిషన్స్ అయితే ఉన్నాయి. సో వాటి మీద కూడా మనం జీవించవచ్చని అయితే శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ శాస్త్రవేత్తలు రీసెంట్గా ఒక ఎక్సో ప్లానెట్ నుంచి సిగ్నల్ కూడా రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఈ ఎక్సో ప్లానెట్ అనేది హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. సో ఖచ్చితంగా అక్కడ జీవం ఉండి ఉండొచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. బట్ దాని దగ్గరికి చేరుకోవాలంటే మాత్రం కొంచెం ప్రాబ్లం అవుతోంది. ఈ ఏలియన్ ఎక్సో ప్లానెట్ దగ్గరికి చేరుకోవడానికి ఇప్పటివరకు మన దగ్గర ఉన్న టెక్నాలజీ అయితే సరిపోదు, ఎందుకంటే అవన్నీ కూడా మనకి ట్రిలియన్స్ ఆఫ్ మైల్స్ దూరంలో ఉన్నాయి. సో వాటికి మన దగ్గర ఉన్న టెక్నాలజీకి బియాండ్ ద లిమిట్స్లో ఉన్న టెక్నాలజీ అయితే కావాల్సి ఉంటుంది. సో ప్రస్తుతం అయితే మన దగ్గర ఉన్న టెక్నాలజీతో వాటిని చేరుకోవడం అనేది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. అండ్ ఈ విశ్వాన్ని ఛేదించడం కూడా ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అనే చెప్పుకోవాలి. అయితే శాస్త్రవేత్తలు రీసెంట్గా మన సోలార్ సిస్టంలో ఉన్న ఒకదాన్ని చేరుకోవడం కోసం అని చెప్పి ఒక కొత్త టెక్నాలజీని అయితే క్రియేట్ చేయడం జరిగింది. సో దాని కారణంగా స్పేస్లో మనం ట్రావెల్ చేసే విధానం అనేది చాలా అంటే చాలా మెరుగుపడి మనం ఇప్పుడు వేగంగా ప్రయాణం చేయగలమన్న నమ్మకం అయితే మనకు వచ్చింది. సో ఒకసారి దాని గురించి, అలాగే స్పేస్లో మనం ఎంత వేగంతో ట్రావెల్ చేసినట్టయితే ఎలాంటి వాటిని చేరుకోగలుగుతాం అనే వాటి గురించి కూడా ఇప్పుడు ఈ వీడియోలో కొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేటు, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. వాటి గురించి తెలుసుకోవడానికి ముందు ఈ విశ్వంలోని కొన్నిటి గురించి అయితే ముందు మనం తెలుసుకోవాల్సి ఉంటుంది. అంటే వాటి దగ్గర చేరుకోవడానికి ఎంత టైం పడుతుంది అండ్ ఎలాంటి టెక్నాలజీ అవసరం అవుతూ ఉంటుంది. సో ఇలాంటివన్నీ తెలుసుకున్నట్టయితే మనకు కొంచెం క్లారిటీ వస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్, భూమికి బాగా దగ్గరగా ఉన్న స్టార్ సిస్టమ్తో మొదలు పెడదాం. ఇది ట్రిపుల్ స్టార్ సిస్టమ్. ఇది ఆల్ఫా సెంచురీ. అంటే ఆల్ఫా సెంచురీ ఏబిసి మూడు ఉన్నాయి. సిని ప్రాక్సిమా సెంటర్ అని కూడా పిలుస్తూ ఉంటారు. అండ్ ఈ మూడు కూడా ఏంటంటే భూమికి చాలా దగ్గరగా ఉంటాయి. అండ్ మన సోలార్ సిస్టమ్కి అత్యంత దగ్గరగా ఉన్న స్టార్ సిస్టమ్ అయితే ఇది. అండ్ ఇన్ఫ్యాక్ట్ దీంట్లో రెండు ఎక్సో ప్లానెట్స్ కూడా ఉన్నాయి. అండ్ అవి రెండు కూడా ఒక డ్వార్ఫ్ స్టార్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. వాటిలో ఒకదాని పేరు ప్రాక్సిమా బి. ఇది హ్యాబిటబుల్ జోన్లోనే ఉంది. అండ్ దీని గురించి బ్రేక్ త్రూ లిజన్ ప్రాజెక్ట్ ద్వారా మన శాస్త్రవేత్తలు ఎన్నో రకాల పరిశోధనలు అయితే చేస్తున్నారు. అండ్ రీసెంట్గా దీని నుంచే ఒక రేడియో సిగ్నల్ అయితే రిసీవ్ చేసుకోవడం జరిగింది. దీని యొక్క సిస్టమ్ నుంచి ఒక నేరో బ్యాండ్ ఆఫ్ రేడియో స్పెక్ట్రమ్ అనేది రిలీజ్ అయింది. అండ్ అది ఆల్మోస్ట్ మనుషులు తయారు చేసినట్టుగానే, అంటే హ్యూమన్ మేడ్ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో అవి రిలీజ్ చేసినట్టుగానే 982.002 మెగాహెర్ట్జ్ ఫ్రీక్వెన్సీలో అది రిలీజ్ అవ్వడం జరిగింది. అండ్ ఖచ్చితంగా ఏదో ఒక స్పేస్ క్రాఫ్ట్ నుంచే వచ్చి ఉండొచ్చు అని అయితే చాలామంది శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. సో అది ఖచ్చితంగా ఏదో ఒక అడ్వాన్స్డ్ ఎక్స్ట్రా టెరెస్ట్రియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించింది అయి ఉండొచ్చు అని అయితే చాలామంది నమ్ముతూ ఉన్నారు. సో ఈ మిస్టీరియస్ ట్రాన్స్మిషన్ గురించి పూర్తిగా తెలుసుకోవాలి అంటే మనం ప్రాక్సిమా బి దగ్గరికి అయితే వెళ్లాల్సి ఉంటుంది కదా. అయితే ఈ ప్రాక్సిమా సెంటారీ దగ్గరికి వెళ్ళడానికి మనకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ ట్రావెల్. ఎస్, స్పేస్ ట్రావెల్ అనేది డిస్టెన్స్తో కూడుకుంటుంది. అంటే ప్రాక్సిమా సెంటర్ అనేది మనకు సుమారుగా 4.2 లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. ఒక లైట్ ఇయర్ అంటే మనం కాంతి వేగంతో ప్రయాణిస్తున్నట్టయితే ఒక సంవత్సరం అన్నమాట. అంటే ఆల్మోస్ట్ 9 trillion కిలోమీటర్లు. ట్రిలియన్ అంటే 100,000,000,000, 900,000,000,000 కిలోమీటర్లు అన్నమాట. ఏది కాంతి వేగంతో ప్రయాణించినట్టయితే ఒక ఏడాదిలో మనం ప్రయాణించే డిస్టెన్స్ అది. అయితే అలా ప్రయాణించాలంటే మనం సెకండ్కి సుమారుగా 300,000 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాల్సి ఉంటుంది. అండ్ అప్పుడు కూడా మనకి ప్రాక్సిమా సెంటారీని చేరుకోవడానికి 4.2 టైం అయితే పడుతుంది. బట్ ప్రస్తుతం మన దగ్గర ఉన్న టెక్నాలజీ అనేది మనుషుల్ని అంత వేగంగా ట్రావెల్ చేయనివ్వదు. ఇప్పటివరకు మనం తయారు చేసిన వాటిలో అత్యంత వేగంగా ప్రయాణించింది అయితే పార్కర్ సోలార్ ప్రోబ్. ఇది సూర్యుడి దగ్గరికి ప్రయాణిస్తున్న టైంలో అక్టోబర్ 29, 2018 ఇది దాని యొక్క మాక్సిమం స్పీడ్ అయితే రీచ్ అయింది. గంటకు సుమారుగా 154,000 మైళ్ళు, అంటే గంటకి 247,838 కిలోమీటర్ల వేగంతో అయితే ఇది ఆ టైంలో ప్రయాణించడం జరిగింది. అండ్ సూర్యుడికి బాగా దగ్గరగా వెళ్ళిన తర్వాత ఇది గంటకి 692,000 కిలోమీటర్ల వేగంతో కూడా ప్రయాణించింది. ఎందుకంటే దాని యొక్క గ్రావిటీ, అంటే సూర్యుడి యొక్క గ్రావిటీ అనేది దీన్ని గట్టిగా లాగేసింది అటువైపు. సో దానివల్ల ఇది చాలా వేగంగా అయితే ప్రయాణించింది. కానీ ఈ వేగం కూడా సరిపోదు, సెకండ్కి 300,000 కిలోమీటర్లు కావాలని చెప్పాను నేను. బట్ దీని యొక్క వేగంతో ప్రయాణించినప్పటికీ, అంటే సూర్యుడు గ్రావిటీతో లాగినప్పుడు ఎంత వేగంతో అయితే ప్రయాణించిందో ఇది, అంత వేగంతో ప్రయాణించినప్పటికీ కూడా 6,000 సంవత్సరాలు అయితే పడుతుంది ప్రాక్సిమా సెంటారీని చేరుకోవడానికి. అయితే ఇప్పటివరకు మనుషులెవరు కూడా స్పేస్లో వేగంగా ప్రయాణించలేదా అంటే ప్రయాణించారు. ఒక 3 astronauts ఉన్నారు. ఈ 3 ఇప్పుడు వరల్డ్ రికార్డ్ అయితే ఉంది. అంటే వీళ్ళే స్పేస్లో అత్యంత వేగంగా ట్రావెల్ చేసిన వాళ్ళు. వీళ్ళు నాసా యొక్క అపోలో 10 మిషన్లో ఉన్నవాళ్ళు. వీళ్ళు ఏంటంటే రిటర్న్ వస్తున్న టైంలో స్లింగ్ షాట్ ల్యాప్ టైంలో చాలా వేగంగా ట్రావెల్ చేయడం జరిగింది. అప్పుడు ఆ అపోలో 3 క్యాప్సూల్ అనేది పీక్ స్టేజ్లో గంటకు సుమారుగా 24,790 మైల్ స్పీడ్ని అయితే చేరుకోవడం జరిగింది. బట్ ఈ స్పీడ్తో ట్రావెల్ చేసినా కూడా ఆల్ఫా సెంచురీని చేరుకోవడంటే 113,000 సంవత్సరాలు పడుతుందంట.
సో కెమికల్ పవర్డ్ రాకెట్స్ అనేవి మనుషుల్ని చంద్రుడి మీదకి తీసుకెళ్లగలవేమో, ఇంకా ఎన్నో మిషన్స్ అయితే కంప్లీట్ చేయించగలవేమో, భూమి యొక్క ఆర్బిట్లోకి ఎన్నో శాటిలైట్స్ని తీసుకొని వెళ్ళగలవేమో. కానీ ప్రాబ్లం ఏంటంటే ఇవి చాలా ఎక్కువసేపు ప్రయాణించడానికి పనిచేయవు, ఆ తర్వాత మనల్ని త్వరగా మన యొక్క గమ్యస్థానాలకు చేర్చడానికి కూడా పనిచేయవు. కానీ మార్స్ రోవర్స్ అయినా లేదంటే మిగతావైనా కూడా బాగానే పనిచేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ వోయేజర్ ప్రోబ్ని తీసుకోండి, దీన్ని 1977 లాంచ్ చేశారు. ఇప్పుడు అది ఇంటర్స్టెల్లర్ స్పేస్లో ఉంది, మన సోలార్ సిస్టమ్ను కూడా దాటేసి. కానీ ఇది గంట కేవలం 20,000 మైళ్ళ వేగంతోనే ప్రయాణిస్తూ ఉంటుంది. ఈ వేగం అనేది సరిపోదు దూరంగా ఉన్న ఎక్సో ప్లానెట్స్ని చేరుకోవడానికి, లేదంటే వేరే స్టార్ సిస్టమ్స్ని చేరుకోవడానికి కూడా ఇది సరిపోదు. దీని యొక్క మ్యాక్సిమం స్పీడ్ యావరేజ్గా అంటే హయ్యెస్ట్ అయితే 20,000 దగ్గరికి చేరుకుంది, కానీ ఆన్ యావరేజ్ అయితే మాత్రం 17,600 మైళ్ళు ఉంటుంది గంటకి. అంటే గంటకు సుమారుగా 28,300 కిలోమీటర్ల వేగంతో అయితే ఇది ప్రయాణించగలుగుతూ ఉంటుంది కదా. బట్ ఆ వేగంతో ఇది ప్రయాణించినప్పటికీ కూడా ఇది ఆల్ఫా సెంచురీ సిస్టమ్ను చేరుకోవడానికి 165,000 సంవత్సరాల టైం అయితే పడుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే స్పేస్ ట్రావెల్ విషయంలో రాకెట్స్కి రీఫ్యూయలింగ్ అనేది అవసరమవుతూ ఉంటుంది, అండ్ స్పేస్లో మనం ఆ రీఫ్యూయలింగ్ స్టేషన్స్ని పెట్టలేము. సో దానివలన వీటికి దూరంగా వెళ్ళడానికైనా లేదంటే వేగంగా వెళ్ళడానికైనా కావాల్సిన పవర్ని అయితే మనం ఇప్పుడు అందించలేకపోతున్నాం. అయితే దీనికోసం ఒక స్పెషల్ ప్రాజెక్ట్ అయితే నడుస్తోంది, దాని పేరు డైరెక్ట్ ఫ్యూజన్ డ్రైవ్. ఇది ఒక ఫ్యూచరిస్టిక్ మరియు కాన్సెప్చువల్ లో రేడియో యాక్టివిటీ న్యూక్లియర్ ఫ్యూజన్ రాకెట్ ఇంజిన్. దీని కారణంగా ఏమవుతుందంటే ఇది థ్రస్ట్ని అలాగే ఎలక్ట్రిక్ పవర్ని కూడా ఇంటర్ ప్లానెటరీ స్పేస్ క్రాఫ్ట్కి చాలా అంటే చాలా తక్కువ ఫ్యూయల్ని యూజ్ చేసుకుంటూ అందించగలుగుతూ ఉంటుంది. అండ్ ఈ డ్రైవ్ యొక్క డెవలప్మెంట్ ప్రస్తుతానికైతే ప్రిన్స్టన్ ప్లాస్మా ఫిజిక్స్ ల్యాబొరేటరీలో చేస్తున్నారు, అండ్ రీసెర్చర్లు దీని యొక్క ఇంజిన్ మీద పూర్తి స్థాయిలో పనిచేస్తూ త్వరలోనే ఇది స్పేస్లో లాంచ్ చేయడానికి తగ్గట్టుగా మన ముందుకైతే రాబోతుందని ఆశిస్తున్నారు. బట్ చూడాల్సి ఉంటుంది అది ఎప్పటికి వస్తుంది అనేది. ఒకవేళ దీన్ని కనుక మనం సోలార్ సిస్టంలోని స్పేస్ క్రాఫ్ట్స్కి మెయిన్ ఇంజిన్గా కనుక వాడగలిగినట్టయితే మనకి ఫ్యూయలింగ్ ప్రాబ్లమ్స్ అనేవి కొంచెం వరకు తగ్గుతాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకు ఒక ప్రాబ్లం కూడా ఉంది, అదేంటి అంటే మన సోలార్ సిస్టంలోనే ఒక చంద్రుడు ఉన్నాడు, అంటే భూమి యొక్క చంద్రుడు కాదు, సాటర్న్ యొక్క చంద్రుడు టైటాన్. ఈ టైటాన్ దగ్గరికి వెళ్ళడానికి ఇప్పటికే శాస్త్రవేత్తలు చాలా రకాల పరిశోధనలు అయితే చేస్తున్నారు, అండ్ చాలా రకాల ప్రాజెక్టులను కూడా సిద్ధం చేస్తున్నారు. అయితే టైటాన్ అనేది మనకు చాలా దూరంగా ఉంటుంది, సో దాని దగ్గరికి వెళ్ళాలంటే మన దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ అయితే ఖచ్చితంగా ఉండి ఉండాల్సి ఉంటుంది. యాక్చువల్గా డ్రాగన్ ఫ్లై మిషన్ పంపిద్దాం అనుకున్నారు, కానీ దానికంటే ఈ డైరెక్ట్ ఫ్యూజన్ డ్రైవే చాలా బాగా బెనిఫిషియల్ అని చెప్పి అనిపించింది. సో అందుకనే డ్రాగన్ ఫ్లై బదులుగా ఇప్పుడు దాన్నే పంపడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ దీనివల్ల బెనిఫిట్ ఏంటంటే ఫ్యూయల్ సేవింగ్ మాత్రమే కాదు, డ్రాగన్ ఫ్లై అనేది 8 ఏళ్ల సమయం తీసుకుంటుంది అక్కడ చేరుకోవడానికి, కానీ ఇది మాత్రం 2 ఏళ్ల సమయం మాత్రమే తీసుకుంటుంది. సో దీనివల్ల మనం కొంచెం వేగంగా అయితే ప్రయాణిస్తూ ఉన్నాం. అంటే స్పేస్లో మనుషుల యొక్క ప్రయాణానికి సంబంధించిన లిమిటేషన్స్ అయితే ఏమీ లేవు, అంటే మనుషులు ఇంతే వేగంగా ప్రయాణించాలి అన్న పాయింట్ అయితే ఎక్కడా లేదు. కాకపోతే ఏంటంటే యాక్సలరేషన్ మీద డిక్లరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది, అంటే ఏదైనా ఒక వెహికల్ అనేది సడన్గా వేగాన్ని అందేసుకున్నా సడన్గా డౌన్ అయిపోయినా కూడా మనుషులు దాన్ని తట్టుకోలేరు. ఒకవేళ అలా కాకుండా అది ఏదైనా ఒక కాన్స్టెంట్ స్పీడ్ని మెయింటైన్ చేస్తున్నా లేదంటే మెల్లిమెల్లిగా వేగాన్ని పెంచుకుంటూ వెళ్తున్నా కూడా మనుషులకి అసలు ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ ఇలాగ సడన్గా వేగం పెంచేసినా సడన్గా వేగాన్ని తగ్గించేసినా కూడా మనుషులు తట్టుకోలేరు. అండ్ ఇంకోటి ఏంటంటే శాస్త్రవేత్తలు మేబీ లైట్ కంటే వేగంగా ప్రయాణించే స్పేస్ క్రాఫ్ట్ని తయారు చేసినప్పటికీ కూడా దాంట్లో మనుషుల యొక్క శరీర నిర్మాణానికి తగ్గట్టుగా కొన్ని ఏర్పాట్లు అయితే చేయాల్సి ఉంటుంది, ఎందుకంటే హ్యూమన్ శరీరం అనేది చాలా ఫ్రాజైల్గా ఉంటుంది, అలాగే చాలా వరకు వాటర్తో నిండి ఉంటుంది. సో ఏమైనా ప్రాబ్లమ్స్ కనుక వచ్చినట్టయితే డెఫినెట్గా మనుషులు తట్టుకోలేరు. ఇదంతా కూడా ఇనర్షియా కారణంగా జరుగుతూ ఉంటుంది. సో రేట్ ఆఫ్ మోషన్ ఏదైతే ఉంటుందో అదైతే కాన్స్టెంట్గా ఉండాల్సి ఉంటుంది, అండ్ సేమ్ స్పీడ్లో సేమ్ డైరెక్షన్లో వెళ్తున్నంత వరకు మనకి ఎటువంటి ప్రాబ్లం లేదు. ఏదైనా ఒక అవుట్ సైడ్ ఫోర్స్ అనేది మన మీద ఇంపాక్ట్ చూపిస్తే దానికి మళ్ళీ మనం ఏం చేయలేం, కానీ అవుట్ సైడ్ ఫోర్స్ ఇంపాక్ట్ లేనంత వరకు రేట్ ఆఫ్ మోషన్ బాగున్నంత వరకు మనకైతే ప్రాబ్లం అయితే ఏమీ లేదు. సరే ఓకే, ఒకవేళ వీటిని నిజంగానే తయారు చేశారు అనుకుందాం, అంటే కాంతి వేగంతో ప్రయాణించే వాటిని, ఒకవేళ అవి కనుక నిజంగా మన ముందుకు వచ్చినట్టయితే మనం సూర్యుడి దగ్గరికి భూమి మీద నుంచి కేవలం 8.3 నిమిషాల్లోనే చేరుకోవచ్చు. కానీ ఈ విశ్వం అనేది చాలా అంటే చాలా పెద్దది, ఊహలకు కూడా అందనంత పెద్దది. మన మిల్కీవే గ్యాలక్సీకి దగ్గరగా ఉండి అత్యంత భారీగా ఉన్న గ్యాలక్సీ ఏదైనా ఉంది అంటే అది ఆండ్రోమేడా గ్యాలక్సీ. ఇది మనకు 2.5 మిలియన్ లైట్ ఇయర్స్ డిస్టెన్స్లో ఉంది. సో ఒకవేళ కాంతి వేగంతో ట్రావెల్ అయ్యే షిప్ని మనం తయారు చేసినప్పటికీ కూడా మన యొక్క డెస్టినేషన్స్ అనేవి కష్టమైపోతాయి, ఎందుకంటే దీని దగ్గర చేరుకోవడానికి మనకి 25,00,000 సంవత్సరాల టైం అయితే పడుతుంది కాంతి వేగంతో ప్రయాణించిన. సో ఆ టైంలో వార్ప్ డ్రైవ్ టెక్నాలజీ అనేది మనకు అవసరమవుతూ ఉంటుంది. సో బేసిక్గా ఈ వార్ప్ డ్రైవ్ గురించి మనం ఫిక్షనల్ సినిమాల్లో మాత్రమే వింటూ ఉంటాం. అంటే ఏంటంటే ఒక డ్రైవ్ ఉంటుంది, అది స్పేస్ టైమ్ని మ్యానిపులేట్ చేస్తూ ఉంటుంది, అండ్ ఫిజిక్స్లోని లూప్ హోల్ని అడ్వాంటేజ్గా తీసుకొని చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది, అండ్ ఈవెన్ కాంతి కంటే వేగంగా ప్రయాణిస్తూ ఉంటుంది. అండ్ ఇది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని అనిపిస్తూ ఉంటుంది, కానీ దీనికి సంబంధించి ఒక థియరిటికల్ కన్స్ట్రక్షన్ యొక్క ప్రతిపాదన కూడా తీసుకురావడం జరిగింది. దాని పేరు ఆల్క్యుబీరే వార్ప్ డ్రైవ్.
ఈ ఐడియాని తీసుకొచ్చింది మెక్సికన్ ఫిజిసిస్ట్ అయిన మైగ్యూల్ ఆల్క్యూబేరే అనే ఒక వ్యక్తి. అండ్ అతను ఏమంటున్నాడంటే, స్పేస్ టైమ్ని అలాగే ఎనర్జీని కనుక ఇంట్రాక్ట్ చేసినట్టయితే, ఆ టైంలో స్పేస్ టైమ్ని బెండ్ చేయగలిగినట్టయితే మనం కాంతి కంటే వేగంగా ప్రయాణించవచ్చు అనేది తెలియజేస్తున్నాడు ఆయన. ఇది ఎలా పనిచేస్తుందంటే, ఓకే ఇలాంటిదాన్ని తయారు చేయడం కష్టమే, బట్ ఒకవేళ తయారయ్యి మన ముందుకు వచ్చిందనుకోండి, అప్పుడు ఇది ఎలా పనిచేస్తుందంటే, దానికి ముందు భాగంలో ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని కాంట్రాక్ట్ చేస్తూ ఉంటుంది, అలాగే దాని వెనక భాగంలో ఉన్న స్పేస్ ఏదైతే ఉంటుందో దాన్ని ఎక్స్పాండ్ చేస్తూ ఉంటుంది. సో దీని కారణంగా ఆ షిప్ కావచ్చు, ఆ షిప్లో ఉన్న క్రూ మెంబర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా స్పేస్ టైంలో చాలా వేగంగా ప్రయాణిస్తూ ఉంటారు. అండ్ ఈ మధ్యలో ఒక అట్మాస్ఫియర్ అనేది క్రియేట్ అవుతుంది, దాన్ని వాబ్ బబుల్ అని పిలుస్తూ ఉంటారు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అక్కడ ఫ్లాట్ స్పేస్ అనేది ఉంటుంది, అండ్ దాన్ని కూడా ముందుగానే చూస్ చేసుకుంటారు. ఇదంతా కూడా వినడానికి సైన్స్ ఫిక్షన్ లాగే అనిపిస్తూ ఉంటుంది, కానీ కొంతమంది ఫిజిసిస్ట్లు ఏమంటున్నారంటే, ఇదంతా కూడా ఫ్యూచర్లో సాధ్యమయ్యే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. ఓకే, ఇంకొక ఫైనల్ ఆప్షన్ ఉంది, వామ్ హోల్స్. వీటిని ఇప్పటి వరకు మనం చూడకపోయినప్పటికీ కూడా ఐన్స్టీన్ యొక్క థియరీ ఆఫ్ జనరల్ రిలేటివిటీ అనేది మ్యాథమెటికల్గా ప్రిడిక్ట్ చేస్తూ ఉంది ఇవి ఎగ్జిస్టెన్స్లో ఉన్నాయని చెప్పి. సరే, ఒక నిమిషం పాటు ఇవి నిజంగానే ఉన్నాయనుకుందాం. స్పేస్ టైమ్ అనేది బెండ్ అయ్యి ఒక హోల్ని అయితే క్రియేట్ చేసింది అని అనుకుందాం, అండ్ ఆ హోల్ ద్వారా మనం ట్రావెల్ చేస్తున్నాం అనుకుందాం. సో అప్పుడు డెఫినెట్గా మనం ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి చాలా అంటే చాలా వేగంగా వెళ్ళిపోవచ్చు. ఇంకోటి ఏంటంటే, ఈ వామ్ హోల్స్ కనుక నిజంగానే ఉన్నట్టయితే అసలు మనకి కాంతి వేగంతో ప్రయాణించే స్పేస్ షిప్ అనేది అసలు అవసరం లేదు, ఎందుకంటే ఈ వామ్ హోల్స్ అనేవి ఆటోమేటిక్గా డిస్టెన్స్ని తగ్గించేస్తాయి కాబట్టి మనం చాలా తక్కువ టైంలోనే చేరుకోవచ్చు మన యొక్క గమ్యస్థానాన్ని. కానీ వామ్ హోల్స్ నుంచి ప్రయాణించడం అనేది చాలా అంటే చాలా డిఫికల్ట్ అని చాలామంది చెప్తూ ఉంటారు, కానీ కొంతమంది శాస్త్రవేత్తలు ఏమంటున్నారంటే ఇది సాధ్యమే అని చెబుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక పేపర్ షీట్ ఉంది, ఆ పేపర్ షీట్ అనేది చాలా ఫ్లాట్గా ఉంది, అంటే 2-డైమెన్షనల్ షీట్ అది. అండ్ దానికి రెండు చివర్లో కూడా రెండు హోల్స్ అయితే పెట్టారు మీరు, ఆ తర్వాత ఆ రెండు చివర్లని కూడా ఒకదాని కింద ఒకటి వచ్చేలాగా బెండ్ చేసినట్టయితే ఆ రెండు హోల్స్ కూడా అలైన్ అవుతాయి. సో అప్పుడు ఆ పైనుంచి కింద వరకు ఒకసారిగా కనుక ట్రావెల్ చేసేసినట్టయితే మనం చాలా ఈజీగా మన గమ్యస్థానానికి అయితే చేరుకోవచ్చు. అండ్ ఈ వామ్ హోల్స్ కూడా మనకి సైన్స్ ఫిక్షన్ లాగే అనిపిస్తూ ఉన్నాయి, కానీ సూర్యుడు కావచ్చు, ఎర్త్ కావచ్చు ఆల్రెడీ కొంతవరకు వాప్ అవుతున్నాయి, అండ్ అంతేకాకుండా స్పేస్ టైమ్ని డిస్టార్ట్ చేస్తున్నాయి. సో వామ్ హోల్ లాంటివి క్రియేట్ అయ్యే సిచ్యువేషన్ అయితే ఆల్మోస్ట్ మనకు కనిపిస్తోంది. కానీ ఈ వామ్ హోల్లోకి ఎంటర్ అయిన తర్వాత ఆ వామ్ హోల్లో ప్రయాణిస్తున్నంతసేపు అక్కడ మనం స్టే చేయాలి కదా. సో దానికి అలాగే వామ్ హోల్ అనేది కొలాప్స్ అయిపోకుండా ఉండడం కోసం మన దగ్గర ఒక ఎగ్జాయిటిక్ మ్యాటర్ అనేది కావాల్సి ఉంటుంది, అండ్ దానికి నెగిటివ్ ఎనర్జీ కానీ నెగిటివ్ మాస్ కానీ కావాల్సి ఉంటుంది, అండ్ అదొక యాంటీ గ్రావిటీ డివైస్ లాగా పనిచేయాల్సి ఉంటుంది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ భూమికి ఏదైనా ఒక నెగిటివ్ మాస్ అనేది ఉన్నది అనుకుందాం, అప్పుడు మీరు భూమి మీద నుంచొని ఏదైనా ఒక బాల్ని కనుక కింద కుదిరినట్టయితే అది ఆటోమేటిక్గా అంతరిక్షంలోకి వేగంగా వెళ్ళిపోతూ ఉంటుంది. అండ్ ఈ ఎగ్జాటిక్ మ్యాటర్ అనేది కూడా ఇప్పటివరకు నిజంగా ఉన్నట్టయితే మనకు తెలియదు, ఒకవేళ ఉంటే మాత్రం మంచిదే, ఎందుకంటే అది ఖచ్చితంగా వామ్ హోల్స్లో ట్రావెల్ చేయడానికి మనకైతే ఉపయోగపడుతుంది. బట్ నెగిటివ్ ఎనర్జీ, నెగిటివ్ మాస్, ఈ రెండు కూడా ఇప్పటివరకు మనకు తెలిసిన ఫిజిక్స్ రూల్స్లో ఎక్కడా కూడా కనబడట్లేదు. ఇంకోటి ఏంటంటే, ఈ వామ్ హోల్స్ అనేవి ప్రొడ్యూస్ అవ్వాలంటే చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ కావాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మన సూర్యుడు ఉన్నాడు కదా, సూర్యుడు 100 మిలియన్ సంవత్సరాల పాటు ఎంత ఎనర్జీని అయితే ప్రొడ్యూస్ చేస్తూ ఉంటాడో అంత ఎనర్జీ కనుక ఉన్నట్టయితేనే ఒక చిన్న నారింజ పడినంత వామ్ హోల్ మాత్రమే ఓపెన్ అవుతూ ఉంటుంది. సో ఇంకా పెద్దవి కావాలంటే ఇంకా చాలా పెద్ద మొత్తంలో ఎనర్జీ అయితే కావాల్సి ఉంటుంది. సో ఏదైనా ఒక అడ్వాన్స్డ్ సివిలైజేషన్ వేరే గ్రహం మీద ఉండి అది ఇంతకంటే ఎక్కువ మొత్తంలో ఎనర్జీని కనుక ప్రొడ్యూస్ చేయగలిగినట్టయితే మేబీ అవి వామ్ హోల్స్ అయితే క్రియేట్ చేయగలవేమో, బట్ ప్రస్తుతానికి మనమైతే మాత్రం అంత భారీ వామ్ హోల్స్ అయితే క్రియేట్ చేయలేం, అండ్ అది కూడా పర్టికులర్గా మన యొక్క సోలార్ సిస్టమ్లో అయితే అసలు క్రియేట్ చేయలేం. కాకపోతే మనమైతే టెక్నాలజికల్గా కొంచెం ఇంప్రూవ్ అవుతున్నాం, అంటే టైటన్ దగ్గరికి మనం కొంచెం వేగంగా వెళ్ళగలుగుతున్నాం, మార్స్ దగ్గర కొంచెం వేగంగా వెళ్ళగలుగుతున్నాం ఇంత ముందుతో పోల్చినట్టయితే. అలాగే యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియాకి చెందిన శాస్త్రవేత్తలు కూడా ఏంటంటే, మిలియన్స్ ఆఫ్ ఆస్ట్రాయిడ్స్ అనేవి కూడా స్పేస్లో చాలా వరకు ఉన్నాయి కదా, వాటన్నింటినీ కూడా రీచ్ అవ్వడం కోసం అని చెప్పి స్పేస్లో ఒక కొత్త గ్రావిటేషనల్ సూపర్ హైవే సిస్టమ్ అనేది ఉంటే బాగుండు అని అయితే సూచిస్తూ ఉన్నారు. అంటే ఒక హైవే లాంటి మార్గం కనుక ఉన్నట్టయితే ఆ మార్గంలోనే ఆబ్జెక్ట్స్ కనుక ట్రావెల్ చేయగలిగినట్టయితే కొంచెం వేగంగా ట్రావెల్ చేసే అవకాశం అయితే ఉంటుందని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అది ప్రస్తుతానికైతే సాధ్యం అవ్వదు, బట్ భవిష్యత్తులో మేబీ సాధ్యం అవ్వచ్చేమో. అండ్ అవన్నీ కూడా గ్రావిటీ ఛానల్స్ లాగా యాక్ట్ చేస్తూ ఉంటాయి. అంటే ఇప్పుడు నార్మల్ రోడ్లతో పోల్చినట్టయితే హైవేల మీద మనం కొంచెం వేగంగా వెళ్తూ ఉంటాం కదా, అంటే అక్కడ మనకి అడ్డంకులు ఏమి ఉండవు. సో అలాంటి అడ్డంకులు ఏమీ లేని ఒక మార్గాన్ని అయితే క్రియేట్ చేసినట్టయితే ఆటోమేటిక్గా అందులోంచి ట్రావెల్ చేస్తూ వెళ్ళినట్టయితే స్పేస్ క్రాఫ్ట్ అనేది కొంచెం వేగంగా ప్రయాణించే అవకాశం అయితే ఉందని అయితే వాళ్ళ అభిప్రాయం. కానీ కొంతమంది ఏమంటున్నారంటే, అలాంటి రూట్ని క్రియేట్ చేయడం వల్ల ఎక్కడెక్కడో ఉన్న కామెట్స్ని, ఎక్కడెక్కడో ఉన్న ఆస్ట్రాయిడ్స్ని ఆ రోడ్డు మీద తెచ్చిన వాళ్ళం అవుతాం. సో అప్పుడు ఏవైనా సరే ఆ మార్గం గుండా వెళ్తున్నట్టయితే స్పేస్ క్రాఫ్ట్స్ వాటిని ఎన్ని ఢీకొట్టే అవకాశం ఉందో మనకి లెక్క కూడా తెలియదని అయితే అభిప్రాయపడుతున్నారు.
అండ్ ఇంకోటి ఏంటంటే మనం ఇంకొక విషయాన్ని కూడా వాడుకోవచ్చు అని చెప్తున్నారు. అదేంటంటే గ్రావిటీ అసిస్ట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా కొన్ని భారీ గ్రహాలు లేదంటే భారీ స్టార్స్ ఉంటాయి కదా, వాటి యొక్క గ్రావిటేషన్ ఫోర్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. సో ఈ గ్రావిటేషనల్ ఫోర్స్ అనేది మనం కొన్నిసార్లు వాడుకున్నట్టయితే వాటి దగ్గరగా వెళ్ళినప్పుడు మనం కొంచెం వేగంగా ప్రయాణించవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 2 వోయేజర్ మిషన్స్ కూడా ఇలాగే వాడుకోవడం జరిగింది. వోయేజర్ 2 1978 జూపిటర్ నుంచి గ్రావిటీ అసిస్ట్ తీసుకోవడం జరిగింది. సో ఆ టైంలో అదొక స్లింగ్ షాట్ అయితే తీసుకుని చాలా వేగంగా శాటర్న్ దగ్గరికి వెళ్ళింది. అండ్ సేమ్ శాటర్న్ నుంచి కూడా ఇలాగే బూస్ట్ అయితే తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత చాలా వేగంగా వెళ్ళి యురేనస్ని, ఆ తర్వాత నెప్ట్యూన్ని, వీటన్నిటిని కూడా దాటేసింది. అండ్ వాటి నుంచి కూడా కొంతవరకు గ్రావిటీ అసిస్ట్ అయితే తీసుకుంది. ఫైనల్గా సోలార్ సిస్టమ్ అయితే వదిలి వెళ్ళిపోయింది. అక్కడ మరి ఇంకా వీటి యొక్క అసిస్ట్ తీసుకుందాం మనకైతే తెలియదు, కానీ వీటి యొక్క అసిస్ట్ మాత్రం చాలా వరకు తీసుకుంది. దీన్ని స్పేస్ మ్యానిఫోల్డ్ అని కూడా పిలుస్తూ ఉంటారు. సో ఈ టైప్ ఆఫ్ థింగ్స్ చేయడం వల్ల కూడా మనం స్పేస్లో కొంచెం వేగంగా ప్రయాణించే అవకాశం అయితే ఉందని చెప్తున్నారు. బట్ ఏమో ఈ సూపర్ హైవేస్ అయితే మాత్రం ఖచ్చితంగా ఏదో ఒక రోజు స్పేస్ ఏజెన్సీస్ ద్వారా క్రియేట్ చేయబడచ్చు అని అయితే చాలామంది అభిప్రాయపడుతున్నారు. అంటే నాసా కావచ్చు, ISA కావచ్చు, ఏవైనా సరే క్రియేట్ చేయొచ్చు అని అయితే చెప్తున్నారు. లేదంటే స్పేస్ ఎక్స్ లాంటి ప్రైవేట్ కంపెనీస్ కూడా చేయొచ్చు అని చెప్తున్నారు. సో చూడాలి మరి ఈ టెక్నాలజీని కనుక ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చినట్టయితే స్పేస్లో మనం మరింత వేగంగా ప్రయాణించవచ్చు. అండ్ మన యొక్క లిమిటేషన్స్ని తగ్గించుకొని మనం మరింత ఎక్కువగా స్పేస్లో ఎక్స్ప్లోరింగ్ అనేది చేయొచ్చు. చూడాలి మరి ఏమవుతుందో. ఓకే గాయ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోతే ఇక్కడ షేర్ చేస్తేనే వీడియో గురించి మా ఛానల్ గురించి అంత తెలుస్తుంది. ఒకవేళ మీరు డైరెక్ట్గా ఫాలో అవ్వాలనుకుంటే నా ఇన్స్టాగ్రామ్ ఐడి యొక్క లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి నేను ఫాలో అవ్వచ్చు. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్ నౌ. ఒకవేళ మీరు ఏదైనా ఒక టాపిక్ గురించి నాకు వీడియో చేయమని అడగాలనుకుంటే దాన్ని నాకు ఇన్స్టాగ్రామ్లో ఫాలో అయ్యి నాకు మెసేజ్ చేయండి, నేను దాని గురించి వీడియో చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గాయస్, బాయ్ బాయ్ నౌ.